शेषाचलाय विद्महे श्रीनिवासाय धीमहि तन्नो वेंकटेश प्रचोदयात्। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीमहिषां लोकब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु। नूतन संवत्सरंलो उगादि पुरुषुडु तमकु विजयनगर साम्राज्य परिव्याप्तितो విజయ పరంపరలను సమకూర్చాలని మా ఆకాంక్ష విజయోస్తు। తమ ఆకాంక్షలే మాకు విజయ సోపానాలు। ఆ సార్వభౌమ దర్శనం కాకపోయినా సర్వాధికారులను ఆశీర్వదించే అవకాశం లభించింది, ధన్యులు దేవి। స్వీకరించండి మహాప్రసాదం। శాస్త్రి గారు, మా చిరంజీవి వీర నరసింహరాయల్ని ఆశీర్వదించండి। అలాగే అలాగే। సార్వభౌమాధికార ప్రాప్తిరస్తు సకలాభీష్ట సిద్ధిరస్తు। తాతాచార్యుల వారికి ఉగాది శుభాకాంక్షలు। అప్పాజీ వారికి మా శుభాశీస్సులు। సర్వాధికారి నరసనాయకుల వారి దర్శనం చేసుకొని వస్తాం, వెళ్ళిరండి। ఇక సెలవు మరి। మంచిది, వెళ్ళిరండి। సంతోషం శాస్త్రి గారు। ఆ ఒక్క నిమిషం। నరసనాయకుల వారికి ఉగాది శుభాకాంక్షలు। దయచేయండి మహామంత్రి, మాకు శుభాకాంక్షలు సరే, సార్వభౌముల వారిని కలిసి మరి వారికి శుభాకాంక్షలు అందజేశారా? పరిమళాంగి గాఢ పరిష్వంగంతోనే ఆయనకు ఉగాది యుగాంతం। అన్నుల మిన్నలకు తప్ప ఆయన అంతఃపురంలో అడుగుపెట్టడం ఎంతవారికైనా అసాధ్యం। మహామంత్రి వచ్చారని కబురు పంపితే ఆయన జోలికి మేము పోము, మా విషయం ఆయనకు అనవసరం అని సమాధానం। ఈరోజు తమకు నేనే స్వయంగా తాంబూలం చుట్టిస్తాను। మీరా? ఒక మహాసామ్రాజ్యాన్ని కనుసైగలలో శాసించగల మహామంత్రులు వీరు, సేవకులు దాసదాసీలు చూస్తే చూడనివ్వండి। బహుదుర్గాధీశుల తాంబూలపు తిత్తులు మోశాను అన్న వాస్తవం ఎలాగూ బహుళ ప్రచారంలో ఉంది। నా సకలాభ్యుదయ కారకమైన మీ పరిచయ భాగ్యం ఈ తాంబూలం అందించడంతోనే కదా ప్రారంభమైంది। అది కాలగర్భంలో గతించిన గతం। గతాన్ని విస్మరించిన వారికి భవిష్యత్తే లేదని తెలిసిన వాస్తవమే కదా। ఇద్దరు పాతకాలం జ్ఞాపకాలు తిరగదోడుకుంటున్నారా? అవునమ్మా। తమరు రాజమాత కావటం ఖాయం, మరి నేను మీ ముగ్గురువి రాజమాతలు కాగల జాతకాలు తల్లి। ఆ మాట చెప్పడానికి మా చేతులు చూడడం ఎందుకు? మా కుమారుడు వీర నరసింహుడు సార్వభౌముడు అవుతాడని చెప్పినప్పుడే నేను నా చెల్లెళ్ళు రాజమాతలం అయ్యాం। గ్రహించారా మహామంత్రి ఆమె ఆంతర్యం? ఆమె కోరిక తనకు మహారాణి యోగం ఉందా లేదా అని। అది తమ హస్తరేఖలు వారి హస్తరేఖలతో సరిపోల్చి చూస్తే గాని చెప్పలేని విషయం। మా జాతకం చూడనక్కరలేదు, ముందు మీ జాతకం ఎలా ఉందో చూసుకోండి। నా జాతకం తమకు తెలియందే ఉంది, పేర తిమ్మరుసు, కొండవీటి కరణ సాళవ రాచరాజు నా తండ్రి। మాతాపితలు చిన్ననాడే గతించారు, తాతల వద్ద సంస్కృత ఆంధ్రాలు అభ్యసించాను, గజపతులు బహమనీ సుల్తానుల దండయాత్రల్లో ఆస్తిపాస్తులు హరించుకుపోయాయి, కడుపు చేతపట్టుకుని దేశాల వెంటబడిన మాకు మా తమ్మునికి మేము చదివిన భారత భాగవతాలు పిడికెడు నూకలైనా ఆర్జించలేకపోయాయి। క్షుద్బాధ నివారణకు చెయ్యని పనులు లేవు, జోలి కట్టి బిచ్చమెత్తాం, దుర్గాధీశుల తాంబూలపు తిత్తులు మోసాం। ఆ సందర్భంగానే తమ పరిచయ భాగ్యం లభించింది, మా జాతక చక్రం మారిపోయింది, ఉదర నిమిత్తం బహుకృత వేషం అన్న స్థితి నుంచి ఒక మహాసామ్రాజ్యానికి మహామంత్రిని చేశారు। అది అందరూ విస్మరించిన గతం, నేనడిగేది మీ భవిష్యత్తు గురించి। అంతా ఏడుకొండల వాడికే తెలియాలి, స్వంత వైద్యం స్వంత జోస్యం స్వవిషయంలో ఫలించవని కదా లోకోక్తి। అక్క ఆట మొదలెడదామా? పందెమేమిటి? సరదా ఆటని పిలిచి ఇప్పుడు పందెం అంటావేంటక్క? అవును మరి, సరదాకే ఆడినా
పందే ఉంటనే పస. ఏమిటి సంబరం? ఎవరు గెలిచారేమిటి? గెలవడమా? ఇంకా ఆరంభమే కాలేదు. పందెం సంగతి తేల్చమంటే నా చెల్లెలు వెనకాముందులాడుతోంది. ఏమి పందెమో, మధ్యలో నన్ను ఇరుకుని పెట్టకండి. ఆ మిమ్మల్ని పందెంగా పెట్టాడితే ఎవరు గెలిచినా మీరు మా ఉమ్మడి సొత్తే కదా. అక్క, మధ్యలో ప్రాణనాథుల ప్రసక్తి ఎందుకు? పందెనేమిటో చెప్పు. అయితే సరే, నేను నా కుమారుణ్ణి, నీవు నీ కుమారుణ్ణి పందెంగా పెడదాం. అందుకు మేము అంగీకరించాం. మేము అంగీకరించాం. ఇద్దరూ మాకు ప్రియపుత్రులే, వారి మధ్య తగాదాలు ఎందుకు? సరదా పడి అడిగితే ఇంత రాద్ధాంతమా? సరే చెల్లెలా, నేనోడితే నేను నీ దాసిని, నువ్వోడితే నీవు నా దాసిని, సరేనా? నాగా, అందుకు అంగీకరించావా? నీకు శాశ్వత దాస్యం తప్పదు. చాలే ధృ చోద్యం. ఆమె నా చెల్లెలు, మా సరదాలు మావి. ఏమంటావు నాగంబ? అక్కా చెల్లెళ్ల మధ్య అసూయలెందుకు? దాస్యం కాలపరిమితి అరఘడియా అని కాలనిర్ణయం చేసుకుంటే సరి, సరదా తీరినట్టు ఉంటుంది. చక్కని సూచన, ఎంతైనా ప్రధానులు కదా. నాగంబ, ఇక మొదలు పెడదామా? సరే. నాగంబ, ఇక నీ ఆట కట్టు. ఇదంతా అన్యాయం, దొంగాట. పోరా కుర్రపంక కృష్ణరాయ. అలాంటిది ఏదైనా ఉంటే అప్పుడే చెప్పాలి, కాని ఇప్పుడంటే ప్రయోజనం ఏమిటి? అరగడే సేపు నీ తల్లి నా దాసి, కానీ నీవు మాత్రం జీవితాంతం దాసి పుత్రుడివే. చూశారుగా మహామంత్రి, తిప్పాంబ అప్పుడే రాజకీయ సదరంగంలో పావులు కదపడం ప్రారంభించింది. ఆమె దృష్టి కృష్ణరాయలపై పడింది. అది అతడికి క్షేమం కాదు. ఇకపై అతడిక్కడుంటే దినదినగండం. తక్షణ కర్తవ్యం. తక్షణ కర్తవ్యం అతడిని ఆమె దృష్టి నుంచి తప్పించడం. అందుకు ఒకటే మార్గం, రాయలు మీ బాహువుల చాటును వర్ధిల్లాలి. అజ్ఞాతంలో అతడు క్షాత్ర విద్యలు, గదా ఖడ్గ మల్ల ధనుర్విద్యలతో పాటు సమస్త శాస్త్ర పారంగతుడు కావాలి. తమ ఆంతర్యం ఆరితేరిన కృష్ణరాయుడు అరివేర భయంకరుడై సమస్త విషయాలలో అగ్రజుడికి అండదండగా ఉండాలన్నదే మా ఆకాంక్ష. అంతా తమరనుకున్నట్టే జరుగుతుంది. నాయనా కృష్ణరాయ. పిలిచారా నాన్నగారు? కుమారా, నేటి నుండి నీవు మహామంత్రి తిమ్మరసయ్య కనుసన్నల్లో మెలగాలి. నీ భావి భాగ్యోదయ దివాకరుడు ఆయనే. ఇక నీకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే. దాసీపుత్రుడనని రాశరికానికి దూరంగా పంపుతున్నారా నాన్నగారు? లేదు కుమారా, సరివారిలో సాటిలేని మేటివి కావాలని మహామంత్రుల వారికి నిన్నప్పగిస్తున్నాను. ఇకపై వారే నీకు అన్ని. కృష్ణరాయలు అప్పాజీ వారులకు నమస్కరిస్తున్నారు. భేష్, భలే పేరు పెట్టావు కుమారా. చూశారా మహామంత్రి, మావాడు మిమ్మల్ని అప్పాజీ అని సంబోధించి మిమ్మల్ని తనవారిని చేసుకున్నాడు. సకల కళాభీష్ట సిద్ధిరస్తు. కృష్ణరాయన్ను మహామంత్రికి అప్పగించారటగా? అవును, విద్యాభ్యాసం నిమిత్తం పంపించాం. మరి నా కొడుకు చేసిన పాపం ఏమిటి? వాడికి అక్కర్లేదా విద్యాబుద్ధులు? వాడు నేర్చుకోవలసినదంతా నా దగ్గరే నేర్చుకున్నాడు. అదేగాక అగ్రజుడు ఈ అనారోగ్య సమయంలో సర్వదా నాకు వండగా ఉండవలసిన వాడు. అలా చెప్పండి, లోకులు పలుకాకులు ఏమేమో వాగుతూ ఉంటే ఇంకేమో అనుకున్నాను. రండి మహామంత్రి, రండి. ఇప్పుడే తిప్పాంబ మీ గురించి తలుచుకుంది. ఆ కృష్ణరాయల, విద్యాభ్యాసం ఎలా కొనసాగుతోంది? సాఫీగా సాగుతోంది. అన్నగారికి కొండంత అండగా ఉండడానికి అట్టే కాలం పట్టదు. నేను ఆశించేది అదే.
నా తర్వాత ఈ విజయనగర సామ్రాజ్య వైభవం నిర్భయంగా నిర్భయంగా కొనసాగాలి. తమకు బాసటగా నేనున్నాను, నా తమ్ముడున్నాడు. ఇక మిమ్మల్ని కన్నెత్తి చూసే ధైర్యం ఎవరికుంటుంది నాన్నగారు? వృద్ధాప్యం, అందువల్ల వచ్చే అనారోగ్యం ఆపితే ఆగవు కదా నాయన. అప్పగింతలకు సమయం ఆసన్నమైంది. మహామంత్రి, మహారాజు, ఇమ్మడి నరసింహరాయలు ఇంకా రాలేదా? వచ్చే అవకాశం లేదు. మేము మరణానికి చేరువలో ఉన్నామని చెప్పారా? చెప్పాం. వృద్ధాప్యం కదా, మేముచ్చి చేసేదేమిటి? వారు మాత్రం ఎంతకాలం సేవ చేస్తారు? వారు లేకపోయినా వారి కుమారులు వీరనరసింహరాయలు వారు ఉన్నారు కదా, మాకొచ్చిన భయం ఏమీ లేదు. ఈ మాట మా మాటగా ఆయనకు చెప్పండి, నిశ్చింతగా కన్ను మూస్తారు అన్నారు. అంతా విధిలిఖితం నాయనా. వీరనరసింహ నాన్నగారు, ఇకపై సార్వభౌముని రక్షణ, సామ్రాజ్య పరిరక్షణ బాధ్యత నీది. నీ తమ్ముడు తన విద్యాభ్యాసం ముగియగానే నీ చెంత చేరి చేదోడు వాదోడుగా ఉంటాడు. మహామంత్రి ఆజ్ఞను అక్షరాల అనుసరించడమే మీకు శ్రీరామ రక్షణ. తిమ్మరుసయ్యా, కృష్ణరాయలు, కృష్ణరాయలు జాగ్రత్త, జాగ్రత్త సుమా. ప్రాణనాథా, నరసనాయకులు వారు మరణించే సంవత్సరం తిరక్కముందే సార్వభౌముడు ఇమ్మడి నరసింహరాయలు హరి అన్నారు. ఏనాటి అనుబంధము, ఇప్పుడు సమయం సందర్భం కలిసి వచ్చాయి. అవునమ్మా, సార్వభౌములను సరైన దారికి మళ్లించడానికి నరసనాయకుల వారు చివరిదాకా ప్రయత్నించారు. మన చేతుల్లో ఏముంది, అంతా విధిలిఖితం. ఇంతకు సార్వభౌముడు ఎలా మరణించాడనుకుంటున్నారు? నలుగురు నాలుగు విధాలుగా చెప్పుకుంటున్నారు. కొందరు అధిక మధుపానం అంటున్నారు, మరికొందరు మధువులో విషం కలిసిందంటున్నారు. విషం కలిపేంత అవసరం ఎవరికొచ్చింది? అయినా మధువు అధికమైతే తానుగానే విషం అవుతుంది. నిజం చెప్పారు. ఎవరేమనుకున్నా చేసేదేముంది? మన వీర నరసింహుడు సార్వభౌముడయ్యే పరిస్థితి ఏర్పడింది. అవును మహారాణి. ఏది, మళ్ళీ ఒకసారి అనండి. మహారాణి, మెల్లగా అంటారే, తమ హస్త సాముద్రిక విజ్ఞానం, భీమశంకర శాస్త్రి గారి వాక్శుద్ధి తిరుగులేనివి. ఇక వీర నరసింహుని పట్టాభిషేకానికి చురుగ్గా ఏర్పాట్లు చేయించండి. చిత్తం, పండితులతో సంప్రదించి ముహూర్తం నిర్ణయిస్తాం. తమరిని మించిన పండితులా? ఆలస్యం అమృతం విషం అనే విషయాన్ని విస్మరించకుండా పనులు జరిపించండి. రాజులేని రాజ్యం, చంద్రుళ్లేని ఆకాశాన్ని గుర్తించి త్వరపడండి. తమ ఆజ్ఞ. వీరనరసింహరాయలు బాట నిష్కంఠకం చేసే గురుతర బాధ్యత మీ భుజస్కందాలపై మోపుతున్నాను. అది మీ చేతుల్లోనే ఉంది. చిత్తం, రాజసేవకే మేము అంకితం. మమ్ము శిరప్రధానిని చేసిన నరసనాయకుల కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. అలా అని మాట ఇవ్వండి. ఆడిన మాట తప్పటం మేము నేర్వని విద్య తల్లి. ఆ విశ్వాసంతోనే మిమ్మల్ని అర్థిస్తున్నాం. అయినా విషయం తెలిసాక కంగారు పడి మాట తప్పరుగా. ఇన్నేళ్ల సేవలో మా గురించి మీరు తెలుసుకున్నది అదేనా మహారాణి? అయితే మా మాట పాటించండి, మీ మాట నిలుపుకోండి. ఏం చేయమంటారో ఆజ్ఞాపించండి. కృష్ణరాయలు జీవించి ఉండరాదు. అతడు ప్రాణాలతో ఉంటే వీరనరసింహుడికి భద్రత లేదు. రాజనీతిని ఆపోసిన పట్టిన మహామంత్రులు మీరు. మీకు తెలియందేముంది? ఒక వరలో రెండు కత్తులు ఇమడవు. వారు పదునెక్కిన కత్తులు కారు తల్లి, అన్యోన్యతలో రామలక్ష్మణులు. కలి ప్రభావంతో వాలిసుగ్రీవులైతే కృష్ణరాయలపై మాకు అసూయా ద్వేషాలు లేవు. అతడిప్పుడు యువరాజు, కాని కుటుంబం ఏర్పడి వారు దాయభాగం కోరి పోరాడితే అప్పుడు మహాసామ్రాజ్యం అతలాకుతలం కాదా? కుటుంబ కలహాలతో బలహీనపడిన సామ్రాజ్యంపై బహుమనీయులు గజపతులు దండెత్తిరారు.
అప్పుడు అపార జన నష్టం ధన నష్టం విజయనగర సామ్రాజ్య విచ్ఛిన్నం అంతకన్నా కృష్ణరాయల ప్రాణం అధికమా చెప్పండి ఏమంటారు మహామంత్రి ఏమనుమంటారు సర్వజ్ఞులు సకల కార్య నిర్వహణ దురంధరులు మీరేమి అనరని మాకు తెలుసు ఒకవేళ అంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు అవును మహామంత్రి చింతగా ఆలోచించే మీతో సంప్రదించాను ఇది తమ ఆధ్వర్యంలో అత్యంత రహస్యంగా జరిగిపోవాలి రాయల తల తరిగిన గుర్తుగా అతని కళ్ళు తెచ్చి మాకు చూపించండి ఆపై కృష్ణరాయ మృతి కప్పిపుచ్చడం తిమ్మిని బమ్మిగా బమ్మిని తిమ్మిగా చేయగల మంత్రాంగవేత్తలు తమకు కష్టమనుకోను చిత్తమహారాణి మీరంటున్నది నిజమా మహామంత్రి నిజం కాకపోతే నాకు కూడా సంతోషంగానే ఉండేది సేనాని తన కుమారుడి పట్టాభిషేకం నాడే సవతి కుమారుడికి శిరచ్ఛేదమా ఆనవాలుగా కళ్ళు తెచ్చి చూపించాలా ఎంత దారుణం రాజమాత ఇంత క్రూరంగా ఆలోచిస్తారనుకోలేదు సాధ్య సాధ్యాలు ఉచితానుచితాలు ఆలోచించడం వ్యర్థం ఆమె కారణాలు అనుకున్నాయి మహామంత్రి కృష్ణరాయలను ఏ దూరదేశాలకో అజ్ఞాతవాసంలోకో పంపి సర్వం సానుకూలమయ్యాక ఇలా నేను ఆలోచిస్తానని ఆమెకు తెలుసు ఆకర్ణాంత విశాలమై చూచేవారి కనులు మిరుమిట్లు గొలిపే ఆ కనుగవ్వను మరో విధంగా సాధించడం అసాధ్యం కనుకనే ఆమె ఆనవాలుగా రాయలు కనులు కోరింది సరే తక్షణం తలారి గంగనను వెంట పెట్టుకురండి చిత్తం ఆ సేనాని ఇది మూడో కంటి వాడికి తెలియకూడదు సుమా రానాయనా తమ ఆవేదన నాకు అర్థమైంది అప్పాజీ మీరు దండ నాయకులు మాట్లాడుకున్నదంతా విన్నాను ప్రాణ సంరక్షణకు విజయనగరం వదిలి వెళ్ళలేదే నాయన కన్న తల్లిని ఉన్న ఊరిని విడిచినా పర్వాలేదు కానీ తల్లి తండ్రి గురువు దైవం సర్వం మీరే అనుకున్నా మిమ్మల్ని విడిచి ఎలా వెళ్ళను ఎక్కడికని వెళ్ళను అప్పాజీ మీకు దూరమై ప్రాణాలు నిలుపుకునే దానికన్నా మీ సమక్షంలో ప్రాణాలు విడవడమే మేలు సుక్షత్రియుడి కంట కన్నీరొలకరాదు నీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు ఈ విజయనగర సామ్రాజ్య సంక్షేమం కోసం నిన్ను రక్షించుకోవాలి అదుగో ఎవరో వస్తున్నట్టున్నారు లోపలికి వెళ్ళు రాయా అలాగే దండాలయ్య గారు గంగన్న నీ నల్లమేక కళ్ళతో రాచవారికి అవసరం వచ్చింది దండనాయకులకు ఇచ్చి పంపించు చిత్తమయ్య రాచకులువు ప్రతిక్షణం ప్రాణాంతకమే ఒక్కోసారి విశ్వాసం కూడా బలి కోరుతుంది అమ్మా ఇవిగో మీరు కోరిన నేత్రద్వయం అవును అవి కళ్ళు
ఇన్ని సంవత్సరాలుగా నా గుండెల్లో గుబులు పుట్టించిన ఈ కళ్ళను 1000 కళ్ళ మధ్య ఉంచిన గుర్తించగలను మహామంత్రి సర్వం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది కదా తల నరికిన వాని తల సైతం నరికివేయటం జరిగింది కృష్ణరాయల దహన సంస్కారాలు కూడా జరిగిపోయాయి వేటకు వెళ్ళిన వీర నరసింహరాయల వారు పులివాతన పడి కీర్తిశేషులయ్యారు వారి తనయుడ నెలలబారుడు ఈ సమయంలో రాజ్యరక్షణ భారం వహించగలిగిన వారు ఎవరున్నారు మహామంత్రి రాయ సోదరుడు కృష్ణరాయలు జాడ తెలియని విధంగా మరణించాడు అచ్యుతరాయల మరీ చిన్నవాడు లేదు రణతంత్రం రాజ్యతంత్రం రాజమాత మంత్రాంగం శ్రీకృష్ణరాయల్ని అజ్ఞాతంలోకి వెళ్ళేలా చేశాడు రాయలు సర్వకార్యదక్షుడుగా పాలన చేపట్టగల స్థితికి ఎదిగాడు ఇప్పుడో ఈ క్షణము ఇక్కడికి విచ్చేయనున్నాడు అప్పాజీ కృష్ణరాయ రానాయనా అప్పాజీ వారికి కృష్ణరాయలు నమస్కరిస్తున్నారు విజయోస్తు కృష్ణరాయ భూపతి ఇక ఈ ఆసనాన్ని అలంకరించవలసిన సమయం ఆసన్నమైంది రేపే మీ పట్టాభిషేకం నరసనాయక కుమార విజయీ భవ శ్రీ 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 శ్రీకృష్ణ దేవరాయ దిగ్విజయీ భవ రాయ అప్పాజీ ఒక్క క్షణం అప్పాజీ రాయ ఎందుకిలా శిక్షించానో తెలుసా మన ఈ సంబంధం చంపపెట్టుతో సరి కొద్ది క్షణాల్లో నీవు సార్వభౌముడివి నేను సేవకుణ్ణి ఆ తర్వాత దండనాధికారం నీది దండితయోగం నాది అందుకే నా ఈ అధికారాన్ని చివరిసారిగా వినియోగించుకుని గతం కలకాలం జ్ఞాపకం ఉండేందుకే చేయిచేసుకున్నాను అప్పాజీ మీరో మేమో కన్ను మూసే వరకు అధికారం మీది అనుభవం మాది రాయ కిరీటధారణ నవ్వులాట కాదు అనంతమైన ఐశ్వర్యం అప్రతిహతమైన అధికారం మకుటధారణతోనే అధీనం అవుతాయి మణిమయ స్వర్ణ కిరీటం అలంకారం కాదు ధర్మాన్ని సంరక్షించే శిరస్త్రాణం దాని నుంచి ప్రసరించే నవరత్న కాంతులు సామాన్య ప్రజలకు ఆశాకిరణాలు ఐశ్వర్య మదమత్తంతో అధికార బధిరత్వంతో సింహాసనాసీన అంధత్వంతో యుక్తాయుక్తాలు సాధ్యాసాధ్యాలు మరచి విచక్షణారహితంగా పాలించకూడదు పాలన ప్రజాసేవ కోసం అధికారం జనహితార్థం దండనాధికారం సర్వజన సంక్షేమార్థం ఆత్మభోగానికి ఆత్మానందానికి స్వసుఖాలకు స్వలాభానికి కాదు వజ్రసింహాసనాసీనుడువైన నిన్ను క్షణక్షణం ఈ చెపీటం హెచ్చరించాలి రాయల పాలన జనరంజకం కావాలి రాయల యుగం స్వర్ణయుగం కావాలి ఇదే నా ఆకాంక్ష కష్టంగా ఉందే రాయ
ఇంకోసారి లెంపకాయ తినాలనిపిస్తుంది అప్పాజీ. ఇక పై ఆ అప్పాజీ అన్న పిలుపుకు స్వస్తి చెప్పాలి. అది మాత్రం అసాధ్యం. నేను మాత్రం నిన్ను మహారాజా అనే సంబోధిస్తాను. అయినా సరే, చెంపదెబ్బ తినదలుచుకున్నప్పుడు చాటుకొస్తాను. जगभूद्वीपे भरतमहर्षे भरतखण्डे मेरोह दक्षिणदिग्भागे शुक्लनाम संवत्सरे उत्तरायणे शेषिरऋतु माघमासे शुक्लपक्षे सुबलौ हेमङ्गणविशेषविशिष्टायां सुलौ नागमाम्बरसलायिकाकुमारस्य श्रीवीरप्रताप श्रीवीरकृष्णराजभूपालस्य पट्टाभिषेकमुहूर्तस्तु मुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यताफलसिद्धिरस्तु. ఆయుష్మాన్ భవ, పది కాలాల పాటు విజయ పరంపరలతో వర్ధిల్లు నాయన. అప్పాజీ, తమ అనుగ్రహంతో సార్వభౌమునిగా అభిషిక్తుడైన ఈ కృష్ణదేవరాయలు ఈ సుముహూర్తాన సభా సమక్షంలో సవినయంగా శిరస్సు వంచి తమ ఆశీర్వాదాల్ని అర్థిస్తున్నాడు. శుభమస్తు, జయోస్తు, సకలాభీష్ట సిద్ధిరస్తు. శ్రీకృష్ణదేవరాయలకి జై. శ్రీకృష్ణదేవరాయలకి జై. శ్రీకృష్ణదేవరాయలకి జై. శ్రీకృష్ణదేవరాయలకి జై. సభాసదులారా, సేనానులారా, సామంతులారా, కవి గాయక పండితులారా, పౌరులారా, వారసత్వంగా లభించిన ఈ అధికారం మీ సేవార్థం, మీ క్షేమం కోసం. కృష్ణరాయల్ని శ్రీకృష్ణదేవరాయలుగా తీర్చిన అప్పాజీ వారికి ఈ శుభవేళలో ఒక చిరుకానుక. ఇది మా తండ్రి గారు మా కోసం ప్రత్యేకంగా తయారించిన చురిక. దీన్ని స్వీకరించి మమ్మ ఆశీర్వదించండి అప్పాజీ. కళ్యాణమస్తు. శ్రీకృష్ణదేవరాయలకి జై. మహామంత్రి తిమ్మరుసుకు జై. మా దీవెన మీ అందరికీ ఆశ్చర్యానందాలు కలిగించి ఉంటుంది. మేము మహారాజుని కళ్యాణమస్తు అని దీవించాం. జయ జయధ్వానాలతో మీరు మీ ఆమోదముద్ర వేశారు. మహారాణి స్థానాన్ని అలంకరించబోతున్న ఆ సౌభాగ్యవతి, ఆ పట్టమహిషి ఎవరో తెలుసుకోవాలన్న తహతహ మీ అందరికీ ఉంటుంది. మాకు కుతూహలంగా ఉంది అప్పాజీ. నిన్నటి వరకు మాకు ఉంది. రాయలవారి పట్టాభిషేకానికి సకుటుంబంగా తరలివచ్చిన శ్రీరంగ పట్టణాధీశుడు శ్రీ గంగరాజు గారి సుపుత్రి తిరుమల దేవిని చూడటంతో ఆ ఆరాటం అంతమైంది. రాణిలేని రాజు రాణించడు అన్న ఆలోచనతో రాయలవారి పట్టాభిషేక ప్రయత్నాలతో పాటు వధువుల అన్వేషణకు కూడా ఆదేశాలు ఇచ్చాం. ఆమె విద్యా వైదుష్యం, దైవభక్తి, దయాగుణం, ధార్మిక నిష్ట గురించి తెలుసుకున్నాం. నిన్న ఆమెను స్వయంగా చూశాం. మా కళ్ల ముందు సామ్రాజ్యలక్ష్మి సాక్షాత్కరించింది. అందుకు శ్రీ గంగరాజు గారు కూడా ఆమోదముద్ర వేశారు. మరి మా సకల శ్రేయస్సు కాంక్షించే అప్పాజీ వారి నిర్ణయం మంగళకరం. మాకు సర్వదా శిరోధార్యం. శీఘ్రమేవ సుసంతాన ప్రాప్తిరస్తు. వర్తమానం పంపే స్థాయికి వచ్చాడా ఆ దాసీ పుత్రుడు? అది అతని తెలివి కాదు, మహామేధావి ఆ తిమ్మరసయ్య మంత్రాంగం. రాయబారం పంపి పొరపాటు చేశాం. పొరపాటు కాదు, గత్యంతరం లేకే సంధికి సన్నాహాలు చేశాం. ఎందుకు?
ఉదయగిరి కొండవీడు వారి చేతికి చిక్కాయి. తమ పినతండ్రి తల్లి రాయలవారి బందీలయ్యారు. కొండపల్లి ఖిల్లా నేల కూలింది. తమ సుపుత్రుడు వీరభద్ర గజపతి దళపతి సమేతంగా రాయలకు దాసోహమన్నాడు. తిమ్మరుసయ్య వారి ఎత్తులతో కంగు తిని మన 16 పాత్రలను మనమే చిత్తు చేశాం. ప్రళయకాలంలో అన్నీ ముంచుకొచ్చినట్లుగా అన్ని చోట్ల అన్ని విధాల అన్నందాల దిగజారి గత్యంతరం లేక సంధికి పూనుకున్నాం. సంధికి సన్నద్ధమవడం మహానేరమా? రాజకీయంలో అది ధర్మమే కదా. మనం లొంగి వెళ్ళామని లోకవ చేస్తారా? హీనాతిహీనంగా చూస్తారా? ఇంతకు ఆ ముసలినక్క తిమ్మరుసయ్య గొంతెమ్మ కోరికలేమిటో? శ్రీకాకుళానికి దక్షిణాన ఉన్న తీర ప్రాంతం అంతా తిరిగి వారికి అప్పగించాలట. అది వీరధర్మమే కదా. తామాక్రమించుకున్న ప్రాంతాన్ని తమకివ్వాలనటం ధర్మమే మరి. రాజ్యం వీరభోజ్యం కదా మరి. దండయాత్ర దండుకు చెల్లించుకోవాలట. ఇది న్యాయమా? న్యాయాన్యాయాల మాట ఎవడికి కావాలి? ఎవడిది పైచేయి అయితే వాడు చెప్పిన దానికి తలొగ్గి చిత్తం అనాలి. అది రణధర్మం కాదా? ఇవన్నీ ఒకెత్తు. మరి ఇంకొకటి, నా ప్రియపుత్రిక తుక్కాదేవిని ఆ దాసీపుత్రుడికిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలట. ఓహో, దండయాత్ర కారణం ఇప్పుడు తెలిసింది. ఆనాడు తమరు పురోహితుల ముందు ఇలాగే నోరు జారడంతో ఇంత సమరం ఇంతటి సమస్య వచ్చాయి. కనుక సంధికి సమ్మతించడమే. ఆ దాసీపుత్రుడి కాళ్ళు కడగడమా? కన్న కూతురు క్షేమం కోసం కాళ్ళు కడగటం తప్పు కాదు. సమయానుకూలంగా నడుచుకోవటం రాజకీయం, అదను చూసి పగ తీర్చుకోవటం రాజతంత్రం. రణతంత్రంతో కానిది రహస్యంగా నెరవేర్చడమే మంత్రాంగం. అందుకని మానాభిమానాలు వదిలి ఆ దాసీపుత్రుడికి? మానాభిమానాలు, పగ ప్రతీకార వాంఛ మీకెంతో నాకు అంతే ఉన్నాయి. అనువు కాని చోట అధికులమనరాదు అన్నది ఆర్యోక్తి. కయ్యంతో సాధించలేనిది వియ్యంతో సాధించవచ్చు. అది రాకుమారి సహకరిస్తే. అందుకు మీరు కాస్త శ్రమపడాలి. ఎలా? రాయలవారికి మా దిష్టే తగిలేట్టుంది. దిష్టి చుక్క పెడితే సరి. మహారాజులకు ఒక విషయం మనవి చేద్దామని వచ్చాం. వివాహం మాత్రమే ఇక్కడ, తదుపరి వేడుకలన్నీ తమ అంతఃపురంలోనే. అదేమిటి? అది మన సంప్రదాయం అని వర్తమానం పంపాం. సంప్రదాయాలు ఆచారాలు అప్పాజీ వారి ఆలోచన రీతికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. కానీ అసలు రహస్యం, కొన్ని శోభన మందిరాలు కొందరికి మృత్యు మందిరాలుగా మారాయన్నది చరిత్ర చెప్తున్న సత్యం. అంతదాకా వస్తే శృంగార మందిరాన్ని సమరరంగం చేస్తారా? సాహితీ సమరాంగణ సార్వభౌములు. సామంతో సాగేదానికి సమరం ఎందుకు? గజపతులు తికమకపడి రకరకాలుగా యత్నించి చివరకు రాణివారికి తోడుగా ఇద్దరు దాసీలను కొండవీటి వాసి నంది తిమ్మన్న కవిని అరణంగా పంపుతామన్నారు. యువరాణికి తోడుగా వారి స్వసైన్యాన్ని కొంతైనా పంపుతామన్నారు. కుదరదంటే కుదరదన్నాం. చేవ చచ్చిన వారు, చేతకాని వారు, చేయొగ్గిన వారు, అంతకంటే చేయగలిగిందేముంది? తలొగ్గారు. భేష్ భేష్, మా భువన విజయానికి ఒక దిగ్గజం, మా అంతఃపురానికి ఒక భార్యారత్నం. అప్పాజీ వారిచ్చిన కానుకలు అపూర్వం. పట్టపురాణి తిరుమలదేవి గారు, ప్రణామములు. దీర్ఘ సుమంగళీ భవ. కృష్ణదేవరాయ, తిరుమలాదేవి తుక్కాదేవితో నిన్ను చూస్తుంటే సాక్షాత్తు ఆ తిరుమలేశుడు ఎదురుగా నిల్చున్నట్టుంది. కలకాలం వర్ధిల్లండి నాయనా.
ఎడారిలో వయాసిసులా ఈ జనారణ్యంలో మీరొక్కరే నా ఆత్మీయులు నా అని చెప్పుకోదగినవారు మీరొక్కరే అవునమ్మా అరణపు కవిని కదా ఆహా అది కాదు నా ఉద్దేశం నాకు తెలిసిన వారు మీరొక్కరే అని ఏదో చమత్కరించాను తల్లి అందుకే అప్పాజీ వారు నన్ను పంపించారమ్మా మీ తొలి సమాగమానికి శుభముహూర్తం నిర్ణయించారు ప్రభువులు దయచేస్తున్నారా విజయనగరం వారివన్నీ వింత ఆచారాల్లో ఉన్నాయి తల్లి తొలిరే ఈ రాయమందిరంలో నేనట రాణియే స్వయంగా సంతి కొప్పుకున్నప్పుడే సర్వ విధాలా లోపడ్డాం ఇక ఇది అమ్మా ఇక మీదట మీ నామధేయం చిన్నాదేవి అదేమిటి మహాకవి రాయల వారికి ఆ పేరు నచ్చలేదట దుఃఖ అంటే దుర్గ కదా నిజమే తెలుగు చెవికి దుఃఖ శబ్దం కొంచెం కటువుగా ఎబ్బెట్టుగా ఉంటుంది మా వాళ్ళలో కొందరు నన్ను ఆప్యాయంగా అన్నపూర్ణ అని పిలుస్తారు ఆ పేరుతో పిలవచ్చుగా ఆ పేరులో సేవం ఉందనుకున్నారేమో శ్రీవారిది శ్రీవైష్ణవం వారిది శ్రీవైష్ణవమే కావచ్చు నా పేరు మార్చడంలో వారి ఉద్దేశం నా స్థానం శాశ్వతంగా చిన్నాదేవి అని నిరంతరం మాకు గుర్తు చేయడమే కదా అలా ఎందుకు అనుకోవాలమ్మా ఆయన నన్ను చిన్న అని పిలిచినప్పుడల్లా అవతల పెద్దరాణి పట్టమహిషి ఉందని నాకు గుర్తు చేయడమే కదా పెద్దరాణి ప్రాపంచిక సామ్రాజ్యానికి పట్టమహిషి ప్రణయ సామ్రాజ్యాధిపత్యం సర్వదా చిన్నరాణిదే ఇది చారిత్రక సత్యం తల్లి దుఃఖాదేవి హృదయం లోలోతన రగులుతున్న ప్రతీకార జ్వాలను ప్రజ్వలింపజేసే బాధ్యత నీది తండ్రికిచ్చిన మాట మరచిపోతే ఓడ్ర దేశ ప్రజలు ఆమెను ఎన్నటికీ క్షమించరని అమ్మాయి గారికి పదే పదే గుర్తు చేయి ప్రయత్న లోపం జరిగిందో నీ ప్రాణాలు దక్కు గుర్తుంచుకో మనసులు కలవని బలవంత పెళ్లి పెళ్లే కాదు తాళి తాళే కాదు ఉరిత్రాడు అప్పాజీ మీ అనుమానం నిజమైంది భర్తను చంపాలని యత్నించిన ఈ ఘాతకిని తక్షణం మన పొలిమేరలు దాటించండి అత్తవారులే సర్వస్వం అనుకుని వచ్చిన అబల ఎక్కడికి వెళుతుంది ఎక్కడ దిక్కుంటే అక్కడికి వెళుతుంది రాయా ఆమె అలా దిక్కుమాలి తిరగటం మనకు గౌరవప్రదం కాదు అందుకని పక్కలో పామును పెట్టుకోమంటారా అమాయకురాల్ని క్షమించమంటాను అమాయకురాలా ఆ అరుణామయ నేత్రాలలో మీకు అమాయకత్వం కనిపిస్తున్నదా మాకు ప్రతీకార జ్వాలలు కనిపిస్తున్నాయి మీరన్నది నిజమే ఆమె స్థానంలో తమరిని ఊహించుకుంటే ఆమె ప్రవర్తనలో తప్పు కనిపించదు పశ్చాత్తాపం ఆమె తప్పిదాలను క్షాళనం చేసింది అప్పాజీ జరిగిందంతా గతం ఆత్మహత్య ప్రయత్నంతో ఆ గతానికి తెరపడింది ఇప్పుడు మీ ముందున్నది సకల కళా సంశోభిత సౌందర్యరాశి అన్నపూర్ణాదేవి దేవి దేవరతో ఉండటమే నవదంపతులకు దేశానికి శ్రేయస్కరం అప్పాజీ రాయా ఇది మా ఆజ్ఞ అప్పాజీ మాకు మరో విడత ప్రాణదానం చేసిన మీ మాట కాదనిలేను గతాన్ని విస్మరించి సరికొత్త జీవితం ప్రారంభించడానికి ప్రయత్నిస్తాను చూడమ్మా తప్పులు ఎందరో చేస్తారు కానీ తమ తప్పు తెలుసుకునేది కొందరే ఊరుకో నన్ను క్షమించండి అప్పాజీ ఊరుకోమ్మా జయీభవ విజయీభవ
కవితా ప్రావీణ్య ఫణీష కృష్ణరాయ మహీష దిగ్విజయీ భవ. అది అనుశ్రుతి. నమస్కారం. స్వాగతం, ఘన స్వాగతం. ఏమిటో మహాకవులు మహోత్సాహంతో వచ్చారు, మాకొక కొత్త బిరుదు ప్రసాదించారు. మహారాజా, తిరుమలేశుడు నన్నొక రకంగా కరుణించాడు. ఒక ప్రబంధానికి కథాబీజం అక్కడే పడింది, రచనకు శ్రీకారమూ అయ్యింది. ఆ పద్యభాగమే తమ బిరుదం. మాకా పద్యం వినిపిస్తారా కవీంద్ర? మహద్భాగ్యంగా. శ్రీ వెంకటగిరి వల్లభ సేవా పరతంత్ర హృదయా చిన్నమ్మ దేవి జీవిత నాయక కవిత ప్రావీణ్య ఫణీషా కృష్ణరాయ మహీష అద్భుతం మహాకవి, అద్భుతం. కొత్త బిరుదు కన్నా ఆ పదబంధం శ్రీ వెంకటగిరి వల్లభ సేవా పరతంత్ర హృదయ అనటం మా జీవిత దర్పణం. ఓహో, సంగీత సాహితీ సమరాంగణ సార్వభౌములు స్వామివారి సేవా పరతంత్రులమని మురిసిపోవటం చూడముచ్చటగా ఉంది. ఎంతటి సార్వభౌములైనా ఆ స్వామివారి పాదరేణువులే కదా అప్పాజీ. తిమ్మన కవీంద్ర, కథాంశం తిరుమలరాయని కథేనా? కొంత మార్పు చేర్పులతో. అలమేలు మంగమ్మ, బీవినాంచారమ్మ, రుక్మిణి, సత్యభామ, కృష్ణావతార గాథ, పారిజాతాపహరణం, అవునా? అద్భుతం, మహాద్భుతం. ఇటువంటి రాజు, అటువంటి దైవం, తమ వంటి మంత్రి, నభూతో నభవిష్యతి. కస్తూరి. మీరా, ఎవరో అనుకుని హడిల్ చచ్చాను, ఏమిటి ఇలా ప్రత్యక్షమయ్యారు? అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అడిగింది అడిగినట్టు ఇస్తామని చెప్పమన్నారు మహారాజు. ఏమిటో ఆ అనుకున్నది? అది నిగూఢం, నీకు అనవసరం. జయము జయము మహారాజా, చిన్నాదేవి మహారాణి గారికి పుత్రోదయం కలిగింది. సంతోషం, మహాసంతోషం. సంతోషం మహారాజా. చూశారా అప్పాజీ, అమ్మగారి కోరిక ఎలా ఫలించిందో. మమ్మ ఉద్ధరించడానికి ఆ తిరుమలరాయుడే జన్మించాడు. ప్రభువుల వారికి ఆ స్వామి అడుగడుగునా నిదర్శనమిస్తున్నారు. కుమార జననం తర్వాత రాజు రాణి అంటే చిన్నరాణి ఎలా ఉన్నారు? సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడే తన కుమారుడే జన్మించినట్టు రాజు మురిసిపోతున్నాడు. మరి రాజకార్యం? ఆ వృద్ధ మంత్రి తిమ్మరుసయ్య వారు ఉన్నారు కదా, పాపం ఆయన్ని చూస్తే జాలేస్తోంది. ఈ వయసులో ఆయనకి విశ్రాంతి కావాలో అని అంటున్నా రాజు వినిపించుకోడు, రాణి వినిపించుకోనివ్వదు. మహామంత్రికి విశ్రాంతి అవసరం అన్నమాట. ఇది శుభసూచకం, బాగుంది. చాలా సంగతులు చెప్పాం. సరే, నేను రేపు అధికారికంగా అంటే గజపతి సార్వభౌముల దూతగా కుమార తిరుమల రాయల వారి మేనమామ వీరేంద్రపాత్రునిగా కట్న కానుకలతో రాచనగర్లో ప్రవేశిస్తాను. ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరొచ్చిందేనుగు, మా ఊరొచ్చిందేనుగు, ఏమి తెచ్చిందేనుగు, ఏనుగమ్మ ఏనుగు, ఏ రండప్పాజీ. చూడవయ్యా చూడు, ఎవరొచ్చారో చూడు, తాతయ్య వచ్చారు, దండం పెట్టు. నమస్కారం. తాత చూపులు చల్లగుంటే అమృతధారలు కురియునుగా, తాత చూపులు ఎర్రబారితే రక్తపుటేరులు పారునుగా. రాయా, ఎవరి అసందర్భ ప్రలాపి? చిన్నమ్మదేవి అన్నగారట. అన్నగారా? వారి సోదరులందరూ ఏదో ఒక యుద్ధంలో మనకు బందీలుగా చిక్కినవారే, ఎక్కడా ఈ ముఖం కనిపించలేదే. సహోదరుడు కాదు, అన్నగారి వరసవుతాడు. పేరు? వీరేంద్రపాత్రుడు. గజపతుల వంశీయుడు కాడు, మహాపాత్రుల వంశీయుడు. అలా చెప్పండి. ఏనుగమ్మ ఏనుగు అని ఏనుగాట ఆడుతుంటే గజపతేమో అనుకున్నాను. ఉద్దండు ఉన్నావు.
మాకు తెలియకుండా మా రక్షణ వలయాన్ని దాటుకుని అంతఃపురంలోకి ఎలా ప్రవేశించగలిగావు? బాలరాయలకు తండ్రిగారు కానుకలు పంపారని అరణపు దాసి చెప్తే వారి రాకకు నేనే వీలు కల్పించాను. వీరేంద్ర, ఇకపై ఇలా అడ్డదారులు తొక్కకు. రాచవీధిలో రాజమార్గాన. అర్థమైంది మహామంత్రి, చక్కగా అర్థమైంది. ఏమిటర్థమైంది? ఈ సువిశాల విజయనగర సామ్రాజ్యం శాత్రవ దుర్నిరీక్ష్యంగా తమరు స్థిరంగా శాశ్వతంగా ఉండటానికి ముఖ్య కారణం మీ మంత్రాంగమే అని. నీ ఆంతర్యం మాకు అర్థమైంది. మాకు అర్థమైంది అప్పాజీ, కాని అర్భకుడిపై ఆగ్రహం ఎందుకు? పురపత్యాలు కల్పించే ఇలాంటి వ్యాఖ్యలు మన మధ్య భేదాలు కల్పించవు. గజపతుల దాసుడు తన బుద్ధిని ప్రకటించుకున్నాడు. మన్నించండి మహారాజా, మన్నించండి. తమ మధ్య పురపచ్చాలు సృష్టించటం నా ఉద్దేశం కాదు. కేవలం సర్వశిరహ ప్రధానుల బుద్ధిశాలితనాన్ని కీర్తించానంతే. అంతే అయితే అది మాకు ఆనందహేతువే. అయితే తమకు ఆగ్రహం రాదు కదా? రాదు. ఇది నా కల్పన కాదు, పరిశీలన. నలుగురు అనుకున్నవి విన్నవి. రాయా, ఎందుకీ అనవసర ప్రసంగం? అప్రస్తుతమే అయినా అధికం కాదు. మిమ్మల్ని కీర్తిస్తే వినవేడుక మాకు. కాని తమరు అంతరార్థాలు వెదకరాదు. ఏ దేశంలో అయినా ఏ రాజ్యంలో అయినా రాజుగారి చుట్టూ మంత్రులు తిరుగుతారు. కానీ ఈ విజయనగరంలో మాత్రం మహామంత్రి స్థిరం, రాజులు మారిపోతూ ఉంటారు. సాల్వ నరసింహరాయలు కాలంలో వీరు మంత్రి, ఆ తరువాత ఇమ్మడి నరసింహరాయలు, నరసనాయకులు, వీర నరసింహరాయలు, ఇప్పుడు తమరు. మీ అందరికీ మహామంత్రి వీరే. రాజులు మారినా మంత్రి మారలేదనే గాని వ్యాఖ్యానం. ఇక నీ వెర్రివాగుడు కట్టిపెట్టు. అంతఃపురంలో విదూషకుడి స్థానం భర్తీ చేశాడు, పడి ఉండనివ్వండి. మహద్భాగ్యం. ఏం జరిగింది? రాయలవారు తమ మందిరానికి రాలేదని రాణివారు అలిగారు. ఏమిటి దుఃఖ అలా ఉన్నావు? నా నా పేరుతో పిలవద్దని చెప్పానా? అప్పుడప్పుడు పొరపాటున నోరు జారటం కద్దు, క్షమించు. సరే, కాని నిరంతరం నవ్వులు వెదజల్లే నీ ముఖంలో ఆ విచార రేఖలేమిటి? రాయలవారు గత రాత్రి మా మందిరానికి రాలేదు. అవును, ఆయన పట్టమహిషి మందిరం వైపు వెళ్ళటం నా కళ్ళారా చూశాను. తిరుమలాంబిక వద్దక నిరంతర ఉపవాసాలతో శరీరం శుష్కింపచేసుకున్న ఆ ముదివగ్గుకు శృంగారం కావలసి వచ్చినదా? ఆమె కూడా ఆయన భార్యే కదా. ఆమె బాంధవ్యానికి వయస్సుతో నిమిత్తం లేదు. వారిరువురిని అనుసంధానించేది ఆర్యధర్మం. కానీ మీ ఇద్దరిని అనుసంధానం చేసేది కామం. కాదు, ప్రణయం. నాకు తెలిసినంతవరకు రెండింటికి తేడా లేదు. పోనీ ప్రణయం అనుకుందాం. వయసున్నంతకాలం ప్రణయం, ఆ తర్వాత మిగిలేది వైరాగ్యం. నాకు వయసు మీరుతున్నదంటావా? జగన్నాథ జగన్నాథ, ఆ మాట నేనెందుకంటాను? ఏళ్ళు దొల్లిపోతున్నాయి కానీ నీ స్థానం పదిలం కావటం లేదు. ఏమంటున్నావు? ఏమీ లేదు. దీపం ఉండగానే ఇల్లు, అదే అంతఃపురం చక్కదిద్దుకోమంటున్నాను. అంటే? తిరుమలదేవి పట్ట మహిషి, ఆమె స్థానం సుస్థిరం. మరి నీ స్థానం? ఆయన ఈ చిన్నమ్మదేవి జీవిత నాయకులు. అదంతా కవుల కల్పన, మాట చమత్కారం, అది అధికారికం కాదు. మరి బాలరాయలకు పట్టాభిషేకం జరిగితే నీవే కదా రాజమాతవు. ఆరేళ్ల బాలుడికి పట్టాభిషేకమా? కాలం ఎప్పుడెలా మారిపోతుందో ఎవరికి తెలుసు. కనీసం యువరాజు పట్టాభిషేకం జరిపించమని మీ తండ్రిగారి ఆకాంక్ష. కోరుతూ కోరుతూ కొంచెం కోరికెందుకు? కొండంత దేవుణ్ణి ఘనమైన కోరికే కోరతాను. సంపూర్ణ పట్టాభిషేకం జరిపించమని అడుగుతాను. కొద్దిగా కోపం, కొద్దిగా దుఃఖం, రెండింటినీ రంగరించి అభినయించి పని చక్కబెట్టుకో. మరి మేము నిష్క్రమిస్తాం.
అందమైన అతివలు అలిగినా అది అందమే అన్నది ఎంత నిజం దేవి. కోపంలో సైతం నీ ముఖచంద్రుడు చల్వకాంతులే వెదజల్లుతున్నాడు. ముఖస్థుతులు ఇక్కడ ముద్దు ముచ్చట్లు. ముద్దు ముచ్చట్లు ఇక్కడే. గత రాత్రి పట్టపురాణి అనారోగ్యం గురించి తెలిసి పలుకరించడానికని వెళ్ళాము. వెళ్ళినవారు వెళ్ళినట్టే తిరిగి రావచ్చుగా. పెద్దవారిని మన్నించాలి. ఈర్ష్య అసూయలు తగవు సుమా. ఈర్ష్య అసూయ లేకుండా ఉండడానికి నేను మనిషిని. వెళ్ళండి అక్కడికి. పాదతాడనంతో పతిదేవుణ్ణి ప్రభువును అవమానపరిచిన నీ ముఖం చూడరాధిక. ఆనాడు నువ్వు చేసిన హత్యాయత్నాన్ని మనసారా మన్నించినందులకు మాకు తగిన మన్నన చేశావు. ఛీ, జరిగింది పొరపాటి కానీ నేరం కాదు. అదలా అప్రయత్నంగా జరిగింది. అవునవును, ఎంతటి ప్రేయసి అయితే పతిదేవుణ్ణి పాదతాడనంతో సత్కరించగలుగుతుంది? ఆటలో అరటిపండన్నట్టుగా సరసల్లో ఒక్కోసారి అలా జరగచ్చు. అదంతా కేవలం శృంగార ప్రపంచం. కానీ ప్రభువులది తెలిసి చేసినట్లుగా తలంచి ఆగ్రహించి అంతఃపుర శిక్ష విధించారు. ముఖం చూడడమే మహాపాతకమన్నారు. నాతో పాటొచ్చారు. నేనంతఃపురం ప్రవేశిస్తే మీరు భువన విజయ సభ ప్రవేశించారు. ఏం చేస్తారో ఏం రచిస్తారో, తిరిగి మమ్మల్ని ఒకటి చేసే గురుతర బాధ్యత మీపై మోపుతున్నాను. కవిజన పోషకులు మాత్రమే కాదు రాయలవారు, స్వయంగా కవిరాజులు. నా కవితా పాఠవంతో వారికి కనువిప్పు కలిగేలా ప్రయత్నిస్తాను. నిజమే, నా సలహా వికటించింది. ఏం చేయమంటావు? రాజు రాణి తిరిగి కలిస్తే గాని నా చదరంగంలో పావులు కదలవు. ఎలా కదపాలో తెలియటం లేదు. ఆ బాధ మీకు అక్కర్లేదు. ఆ పనిని అమ్మగారు నంది తిమ్మన గారికి అప్పగించారు. అయితే ఆయనపై ఓ కన్నేసుంచాలన్నమాట. రామలింగ నాయక, ఆ కీటక కంటకం తెలుసుగా? శాల విదూషకుడు వీరేంద్రుడేగా? అవును, అతడే. అతడేదో గూఢచర్య నిర్వహించి అంతఃపురంలో అల్లకల్లోలం సృష్టించ చూస్తున్నాడని నా అనుమానం. తమకే అనుమానం వచ్చిందంటే అది నేడో రేపో నిజమై తీరుతుంది. వాడిని తుంగభద్ర మొసళ్ళకు ఆహారంగా వేయమంటారా? తొందరపడవద్దు, నిఘా వేసి ఉంచండి. వాడెంత తుట్టెపురుగు, కాలితో మట్టిస్తే మట్టిలో కలిసిపోతాడు. వంటింటి కుందేలు, వాడెక్కడికి పోతాడు? గోష్ఠికి రాయలవారు రాబోతున్నారు, మీరు లోనికి వెళ్ళండి. ప్రత్యక్షంగానా పరోక్షంగానా? సందర్భాన్ని బట్టి. ఆజ్ఞ. నీవా? ఏమిటా పిలుపు? ఆ పేరుతో పిలవద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఏదో ఆనందంలో. నీకు ఆనందం, నాకు విషాదం. వెళ్ళిపో. అలా అనకు, నీకో శుభవార్త చెప్దామని వచ్చాను. నీ నోరు శుభం పలికితే అశుభం తరుముకొస్తుంది. ఈరోజు రాత్రి రాయలవారు ఇక్కడికి వస్తున్నారు. నిజంగా? నీకోసం తహతహలాడుతున్న రాయలు నీ కోరిక కాదనడు. తిరుమలదేవి పట్టమహిషి స్థానం నుంచి తగ్గిపోవాలంటే నీ కొడుకు పట్టాభిషక్తుడు కావాలి. అప్పుడు రాజమాతకున్న గౌరవం నీకు దక్కుతుంది. ఇప్పుడు ఏం వయసు మించిందని రాయలవారు కొడుక్కి పట్టం కడతారు? దుర్నిరీక్ష తేజంతో ప్రచండ భానుడిలా ప్రకాశిస్తున్న ప్రభువు ఆరేళ్ల కొడుక్కి పట్టం కడతారంటావా? పట్టాభిషేకం కాకపోతే కనీసం యువరాజ పట్టాభిషేకమైనా సాధించు. నీకు పుత్రోదయం అయ్యేంతవరకు ఆచార ప్రకారం రాయలవారి తర్వాత రాయసోదరులు అచ్యుతదేవరాయలే రాజని ప్రజలంతా భావిస్తున్నారు. అన్నవారసత్వం తమ్ముడికి దక్కడం ఈ విజయనగర చరిత్రకు అప్పాజీకి కొత్త కాదు. మహామంత్రులవారి ఇలాంటి విషయాల్లో ఎంత ఘనులో నీకు తెలుసు. అదీకాక ఆయనకు అచ్యుతరాయలంటే ప్రేమ.
చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అర్థం లేని విషయం. ముందు జాగ్రత్త దూరాలోచన గల వారి సహజ లక్షణం. నీ కొడుకే రాజు కావాలి, అది గుర్తుంచుకో. లేదా నీ బతుకు దాసీ బతుకే. దేవి, మన పునఃసమాగమ సంతోష సమయంలో నీవు కోరిన కోరిక ఇహపర సాధనంగా ఉంది. అంటే ఇహో నువ్వు ఎదురుగా ఉన్నావు. ఇక పరం మన గర్భవాసాన తిరుమలరాయలుగా జన్మించిన ఆ శ్రీనివాసునికే పట్టాభిషేకం చేసి ఆనందించటం. ఆహా, ఆ తరువాత ఈ రాజరికం వదిలి మా రాజుకు మేమే మంత్రులమవుతాం. మరి అప్పాజీ? అప్పాజీ, అవును, అప్పాజీ దీనికి అంగీకరిస్తారా అనేదే మా అనుమానం. మా దృష్టిలో తిరుమలరాయుడు సాక్షాత్తు శ్రీనివాసుడే, కాని అప్పాజీ దృష్టిలో బాలుడు. బాలుడు మీద ఇంత భారం మోపటానికి అయినా అడిగి చూస్తాము. వారు అంగీకరిస్తే వారికి ఇక విశ్రాంతి కల్పిస్తాము. షష్టి వత్సరాలు రాజసేవకు అంకితమైన వారి రుణం ఇలా తీర్చుకుంటాము. ఒకవేళ అప్పాజీ కాదంటే అది జరగదు. అందుకు నీవు బాధపడరాదు సుమా. పాచిక పారిన ఫలితం దక్కలేదు. ఆ ముసలినక్క రాయల కోరికను సరేనన్నాడట. తిరుమల రాయుడి పట్టాభిషేకం జరుపుతారట. మీరు కోరింది అదే కదా? కాదు, దానితో రాజుకు మంత్రికి మధ్య రాజుకుంటుందని భ్రమించాను. చాణుక్యుని చంపి యుగంధరుడిని మించి పుట్టిన తిమ్మరుసయ్య బుద్ధి పాదరసం. మరిప్పుడు ఏం చేస్తారు? మరో ఎత్తు ఎత్తుతాను, దాంతో సర్వం నాశనం. అప్పాజీ శకాంతం, రాయల యుగాంతం. కొండ నాలుగు మందిస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందట. మహారాణి మహారాజుగారు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కావ్యోపదేశం చేస్తే అది మరోలా పరిణమించింది. ఇప్పుడేం జరిగింది? రాయల వారి పునఃసమాగమ సంకల్ప ముహూర్తం దుష్ఫలితాలనిస్తుందట. అంటే ఒక మహర్జాతకుడు మరణిస్తాడు, ఆ మరణం మరో మహాపురుషుణ్ణి బలి తీసుకుంటుంది. ఈ ప్రశ్నలు, జాతకాలు, ఈ ముహూర్త ఫలాలు విద్యారణ్య తప పుణ్యపరమైన విజయనగర సామ్రాజ్యానికి ఏ హాని కలిగించవు. తమరు నిశ్చింతగా ఉండండి. తమరా మాట అన్న తర్వాత మాకే నిశ్చింత. కాని ఆ వీరేంద్ర పిశాచం రాణివాసాన్ని అనుక్షణం అడుగడుగునా వెన్నాడండి. మన నిఘ, మన నిశ్చితచార దృష్టికి ఇక ఈ విజయనగరంలో ఉండలేను బాబోయ్ అని వాడు పరిగెత్తేలా చెయ్యండి. వాడు శాకుడు కదా, రాచమందిరంలోనో రాణివాసంలోనో దూరితే. తిమ్మన్నగారిని పంపండి, అరణపు కవి కదా. చిన్నాదేవి మందిరంలో ఆయన సర్వస్వతంత్రులు. ఇక మహారాజుకి మామగారు, ఆయనకి అక్కడ అడ్డేమిటి? మామగారా? అవును, మీ పారిజాతాపహరణానికి ఆయన కృతిభర్త కదా. భలే చమత్కరించారే. ఇదేనా బాబాయ్ మీరు అడిగిన కత్తి? ఇదే, ఇదుంచు, బలిపూజకి ముఖ్యమైంది. ఇదిగో, ఇది తెచ్చిచ్చినట్టు ఎక్కడైనా పొక్కిందో ఆ బలిపూజ నీతోనే మొదలవుతుంది. జాగ్రత్త. అలాగే బాబాయ్. ఆ వీరేంద్రుడు ఎత్తేమిటో బుద్ధిగా తెలియటం లేదు. మన చారులు నీడలా వెన్నాడుతున్నారు. నగరంలో ఎక్కడెక్కడ తిరుగాడుతున్నాడట? ఒక్కచోటేమిటి, వెలివాడ, రత్నాల వీధి, దాసదాసీ వాటిక అంతటా తిరుగుతున్నాడు. అతన్ని మన వాళ్ళు వెన్నాడుతున్నారని గ్రహించినట్టుంది. అందువల్ల నష్టమేం లేదు. బాలరాయల వారి ఆటపాటల్లో, వినోదాల్లో, భోజన సమయాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. వాడి దృష్టి అక్కడ పడిందా? అంతటి ద్రోహానికి తలపడతాడంటారా మహామంత్రి? విశ్వాసం లేనివాడికి ఏ పనైనా తృణప్రాయమే, పరదేశికి ఎవరైనా ఒకటి. చిన్నాదేవి అంతఃపురంలో రక్షణ అధికం చెయ్యండి. పాత దాసదాసీ జనాన్ని వెనక్కి పిలిపించి కొత్తవారిని నియమించండి. రాజుకు గాని రాణికి గాని ఎవరికి ఏ అనుమానం రాకుండా ఏర్పాట్లు జరిగిపోవాలి. జాగ్రత్త, ఈ సంతోష సమయంలో మహారాజుకి ఏ బాధ కలగరాదు.
జగన్నాథ జగన్నాథ ఎంత ఘోరాన్ని కొడిగట్టారు మహామంత్రి నాయన తిరుమల మహారాణి ఏమైంది ఈ అపరాత్రి వేళ ఏమిటి గందరగోళం ఏం జరిగింది ఎందుకు ఇలా గుమికూడారు మహాఘోరం మహాఘోరం నా నోటితో ఎలా చెప్పను సర్వనాశనం అయింది చూడండి పట్టాభిషిక్తురైన రాయలవారిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు నాయనా నాయనా తిరుమల తిరుమల అప్పాజీ ఏమిటి ఏమిటిది తమ భద్రతా వలయాల్లో క్షేమంగా ఉండవలసిన రాకుమారిని చంపినవారు ఇంత కిరాతకంగా బాలవధ చేసిన ఆ హంతకుడి తల తక్షణం ఖండించి నాకు చూపితే కానీ మా మనసు శాంతించదు చెప్పండి అప్పాజీ ఎవరు ఆ దుర్మార్గుడు ఆ దుర్మార్గుడు తమ ఎదుటే ఉన్నాడు మహారాజా ఎవడు వాడు ఎక్కడ ఇక్కడే ఇదిగో ఈ అప్పాజీ హంతకుడు వీరేంద్ర నోర్మై నీచుడా నేను నీచునేమో కానీ హంతకుడిని మాత్రం కాదు నేను నోరు మూసుకున్నంత మాత్రాన నిజం దాగదు ప్రత్యక్ష సాక్షిని ప్రశ్నించి నిజానిజాలు తెలుసుకోండి శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు అప్పాజీ ఆజ్ఞ లేనిదే అంతఃపురంలో ఎవరు ప్రవేశించగలరు దుర్భేచ్ఛమైన రక్షణ వలయాన్ని ఛేదించుకుని లోపలికి ప్రవేశించి బాలరాయల్ని హతమార్చగల సామర్థ్యం ఎవరికి ఉంటుంది ఒక్క ప్రశ్న ఈ అర్ధరాత్రి వేళ ఏ రాచకార్యం చక్కబెట్టడానికి ఈ హత్యాస్థలానికి అప్పాజీ వారొచ్చారో ప్రశ్నించండి తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేయగల ఘటనా ఘటన సమర్థులైన మహామంత్రి ఏదో చెప్పలేకపోరు అది నమ్మతగ్గదిగా ఉండాలి మహారాజా హత్యావార్త పుట్టితే నగరం అల్లకల్లోలు అవుతుంది రాజ్యంలో తిరుగుబాటు తలెత్తుతుంది తక్షణం నిందితుని బంధించి విచారించండి అప్పాజీ ఏమిటిది పలకరి ఏం పలకను మహారాజా నిందారోపణ జరిగింది దోషి ఎవరైనా నిష్పక్షపాతంగా విచారించండి శిక్షించండి సాధారణ నేరస్తుడిలా మిమ్మల్ని నేర విచారణ జరిపించుటకు ఇలా వెనక ముందు ఆలోచించకూడదు ప్రాడ్వివాకులను పిలిపించి రహస్య విచారణ జరిపించండి సూర్యోదయం కాకముందే హంతకుని శిక్షించండి ఎందుకు ఇలా చేశారని మేము అడగం ఏ రాజకీయ కారణంతో ఇలా చేశారని ప్రశ్నించం చురిక పారేశాము నిర్దోషులని నిరూపించుకోండి ఈ హత్య కంటే మీరు దోషులుగా నిలబడటమే మమ్ము బాధిస్తున్నది ఎవరక్కడ ప్రభు రామలింగ నాయక దోషి విచారణ సత్వరం జరిగేలా చూడండి చిత్తం ప్రభు రాజాధిరాజ రాజపరమేశ్వర
మూరు రాయర గండ శ్రీ 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 కృష్ణదేవరాయల వారి ఏకైక పుత్రుడు శ్రీ తిరుమల రాయల వారి హత్యోదంతాన్ని ఈ న్యాయసభ ఆమూలాగ్రంగా విచారించింది. నిందితుడు వాద్యత్వం మౌనం పాటించి సహకరించకపోవడంతో విచారణకు కొంత ఆటంకం ఏర్పడిన మాట నిజం. అయితే హతుని మేలమామ శ్రీ వీరేంద్రపాత్రుడు సమర్పించిన ప్రత్యక్ష పరోక్ష సాక్ష్యాధారాలు, ఆయన వాదనాపటిమ నిందితుడి దోషాన్ని నిరూపిస్తున్నాయని న్యాయసభ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. నిందితుడు మాయ చేసిన హత్యాయుధాన్ని సైతం వీరేంద్రుడు సేకరించి సభకు సమర్పించడంతో నేరం నిస్సందేహంగా రుజువైంది. మన శిక్షాస్మృతిని అనుసరించి ఇలాంటి నేరాలకు శిక్ష నేరస్తుడి కళ్ళు పెరిగి కారాగృహంలో ఉంచి అన్నపరాధులు ఇవ్వకుండా మలమల మార్చి చంపడం. కాలం గడిస్తే ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా ఈ శిక్ష ప్రాతకాలపు నగారామ్రోతతో పాటే అమలు జరగాలని న్యాయసభ నిర్ణయించింది. నిందితుడు గతంలో దేశానికి చేసిన సేవల దృష్ట్యా అన్నపారాధులకు లోటు రానివ్వరాదని మహారాజులు చేసిన సూచనను న్యాయమూర్తులు అంగీకరించారు. మహామంత్రి. ఎవరది? కావలిని. నాకేం అక్కర్లేదని ముందే చెప్పానుగా, మళ్ళీ వచ్చావే. రాజసోదరులు అచ్యుతరాయల వారు, మహాదళాధిపతి రామలింగ నాయకుల వారు తమ దర్శనార్థం వచ్చారు. వారిని చూడటం నాకు ఇష్టం లేదు, వారిని అటే పంపే. క్షమించండి, నేను సామాన్య కావలిని. వారు అత్యున్నత స్థాయి రాజోద్యోగులు, అడ్డుకునే శక్తి నాకు లేదు. వారిని చూడటం నాకు ఇష్టం లేదని చెప్పు. అంత మాటను కండి అప్పాజీ, మేమంతా మీ బిడ్డలు, మీరు మా అందరికీ అప్పాజీ. మా అప్పాజీ ఇక్కడ ఈ స్థితిలో ఉండడానికి వీల్లేదు. అందుకని మీరు తక్షణం బయలుదేరి రావాలి. ఇదిగో రాజముద్రిక, రక్షణకు రామలింగ నాయకులు వెంటొస్తారు. పారిపోమ్మంటారా? అది కాదు మా ఉద్దేశం. ఉద్దేశం ఏమైనా అర్థం అది వెర్రివాడ. పారిపోదలుచుకుంటే నాకు రాజముద్రిక కావాలా, రామలింగ నాయకుల రక్షణ కావాలా? అయినా నా రాజే నన్ను అనుమానించిన తర్వాత ఎవరి కోసం బ్రతకాలి? రాయలవారు మీ రాజు కాదు, ఆయన రాజును చేసింది మీరు. కావచ్చు, ఒకసారి రాజు అయిన తర్వాత అతను నాకు రాజే, అందరికీ రాజే. ఆ రాజు మాటకు విలువ తగ్గితే రాజ్యానికి రక్షణ ఉండదు. రాజు ధర్మం తప్పితే రాజ్యానికి చెడని మీరే అనేక పర్యాయాలు మహారాజుతో చెప్పడం మేము విన్నాం. నా విషయంలో రాజు ధర్మం తప్పాడనటం అనుచితం. శిక్షార్హమైన నేరం మాపై ఆరోపించారు, విచారణ జరిగింది, నేరం రుజువైంది. మహారాజు తన ధర్మాన్ని తను నిర్వర్తించారు. ప్రజలు అలా అనుకోవడం లేదు,
ప్రజలకు మీకు తెలియని విషయం ఒకటి ఉంది. రాజుగా నన్ను శిక్షించే ముందు రాయలుగా నన్ను రక్షించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఆ విషయం నాకు, ఆయనకు, మరో వ్యక్తికి మాత్రమే తెలుసు. అంటే ఆ మూడో వ్యక్తే అసలు హంతకుడు అన్నమాట. అన్నగారే తమరి రక్షణకు తాపత్రయపడినప్పుడు తమరు విచారణలో సహకరిస్తే అసలు హంతకుడు బయటపడేవాడు కదా అప్పాజీ. రాయలు వారు నన్ను రక్షించడానికి ప్రయత్నం చేసింది నాపై గల ప్రేమ, అభిమానం, గౌరవం కారణంగా మాత్రమే. నాపై అనుమానం లేకపోవటం వల్ల కాదు. ఆయన అంతర్యం అర్థమైన తర్వాత నా మనసు విరిగిపోయింది. మిమ్మల్ని అనుమానించడం అమానుషం. అదంతా అప్పాజీ రాయల మధ్య నడిచిన వ్యక్తిగత వ్యవహారం. ప్రస్తుతం న్యాయస్థానంలో నేను నిందితుణ్ణి, ఆయన న్యాయాధిపతి స్థానంలో ఉన్న మహారాజు. కాదు, న్యాయాన్ని భూస్థాపితం చేసిన మహారాజు. అచ్యుతరాయ, విధి నిర్వహణ చేసిన రాజును నిందించడం రాజద్రోహమే అవుతుంది. రాజముద్రిక తెచ్చామంటున్నారు. రాజెక్కడ? ఆయన కనిపించడం లేదు. అంటే ఏం చేశారు రాజుని? మేమేమీ చెయ్యలేదు. న్యాయసభ నిర్ణయాన్ని దుమ్మెత్తి పోస్తూ నినాదాలు చేస్తున్న ప్రజలను, సేనలను చూసి చెలించిన మహారాజు. ఏమిటి మీరంటున్నది? మహారాజు ఏమైపోయారో తెలియకపోతే ఆయన అన్వేషించవలసింది పోయి ఇక్కడికి వచ్చారా? తమ కోసం. నాకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. నేను ఏమైపోయినా ఇబ్బంది లేదు. శత్రువర్గాలు సంవత్సరాల తరబడి ఏమి జరగాలని కోరుకుంటూ వచ్చాయో ఈరోజు విజయనగరంలో అదే జరుగుతున్నది. నా మీద అభిమానంతో ఆరంభమైన ఆందోళన శాత్రవ ఘోడచారి వర్గాల నాయకత్వంలో అల్లకల్లోలంగా పరిణమించకముందే పరిస్థితిని చక్కదిద్దండి. వెళ్ళండి, చూస్తారే. ఆ ఆందోళన నిర్దాక్షిణ్యంగా అణిచివేయండి. మహారాజుకు ఏ ప్రమాదం రాకుండా రక్షించుకోండి. రాజ్యాన్ని కాపాడుకోండి. అప్పాజీ, ఇంకా చూస్తారేమే. నా మాటలకు శాసనాధికారం మంత్రిత్వంతోనే అంతరించింది కదూ. అధికారం అంతరించి కటకటాల వెనుకనున్న నా మాట చెల్లాలనుకోవటం నాది పొరపాటు. అలా అనకండి. అప్పాజీ మాటలకు గల శాసనాధికారం ఎన్నటికీ అంతరించదు. అయితే వెళ్ళండి, మహారాజుని కాపాడుకోండి. తమ ఆజ్ఞ. వారు వెళ్ళిపోయారు మహామంత్రి. సకాలంలో రాజును రక్షించుకోగలుగుతారో లేదు. ఇంత జరిగిన రాయల వారిపై తమగల మమకారం రవంతైనా తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉంది మహామంత్రి. రాయల వారిపై నాకు మమకారం ఉన్నమాట నిజమే. కానీ ఆయనను మహారాజును చేయడానికి మమకారం ఒక్కటే కారణం కాదు. ఆనాడు ఆ పరిస్థితిలో రాజ్య రక్షణకు అదొక్కటే మార్గం కాబట్టి ఈనాడు సైతం అదే పరిస్థితి. రాజు క్షేమంగా ఉంటేనే రాజ్యానికి రక్ష. మహామంత్రి, ఒకడు అడుగుతాను, నిజం చెప్తారా? అవసాన దశలో అబద్ధం ఆడి ప్రయోజనమే ఉందినైనా అడుగు. ఆ హత్య మీరు చేయలేదు కదూ? అవును, చేయలేదు. ఎవరు చేశారో మీకు తెలుసు? తెలుసు. ఎవరు? చెప్పను. ఎందువల్ల? నా దగ్గర బలమైన సాక్ష్యాధారాలు లేవు. ఆ పరిస్థితుల్లో పేరు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు కదా. మీ మాట రాయల వారికి వేదవాక్కు. మీ మీద పడ్డ అపవాదు నుండి విముక్తులవుతారు. కానీ అనుమానం హృదయ లోతుల్లో అలాగే ఉండి సెలలు వేస్తుంది. ఆ పరిస్థితి నాకు ఇష్టం లేదు. మీరు ఆ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నారే కానీ బయట పరిస్థితి మీకు తెలియదు. ఈ క్షణాన ప్రజలు, ప్రముఖులు, సేనలు, సేనాపతులు మీ పక్షాన ఉన్నారు. రాయలు వారి అనుమానానికి అది ఒక కారణం కావచ్చు. ఆ పరిస్థితి యాదృచ్ఛికంగా ఏర్పడిందే కానీ నేను సృష్టించింది కాదు. నిజమే, మహారాజులో అలాంటి అనుమానం ఉన్నా లేకున్నా ఇప్పుడు ఆయన ఏకాకి. మీరు తప్ప నా అన్నవారెవరూ లేరు.
కానీ విరిగిపోయిన కొమ్మ అతుక్కోదు, ఎండిపోతుంది. అలా అనకండి, అతికించండి. మీకు అసాధ్యం కాదు. రాజు క్షేమంగా ఉండాలంటే మీరు ఈ కారాగృహం నుంచి వెలువడి మళ్ళీ పగ్గాలు చేపట్టాలి. లాభం లేదు నాయన. వయసు పైబడింది, బుద్ధి మందగించింది. పండిన పండు ఏ పక్షానైనా రాలిపోవాల్సింది. ఏమిటా గందరగోళం? బయట కోలాహలంగా ఉంది. ప్రజలు సేనానులు కారాగృహం వెలుపల పెద్ద సంఖ్యలో చేరారు. తమకు జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. లోపలికొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కారాగార రక్షకులు ఏం చేస్తున్నట్టు? లోపలికి తోసుకువచ్చే వారిని నిరోధించాలనే ఇచ్చ వారిలో లేదు మహామంత్రి. నా జీవిత చరమదశలో సైతం నా మనసుకు శాంతి లేకుండా చేస్తున్నారు. రాయల వారే కదా. నా రాయలు నిందించకు. రాయల వారంటే మీకెందుకింత ప్రేమ? పిచ్చి ప్రశ్న. రాయలు నా బిడ్డ, రాయలు నా రాజు. అంతేకాదు, నేను నా సర్వశక్తులు ధారపోసి పెంచి పోషించిన ఈ విజయనగర సామ్రాజ్యం యావత్తు ఆయనపై ఆధారపడి ఉంది. అవిగో ఆ హాహాకారాలు. నిర్దుష్టంగా నేనే తీర్చిదిద్దిన ఈ ఆంధ్ర రాజ్యాంగ వ్యవస్థ నా కళ్ళ ఎదుటే పటాపంచలైపోతున్నాయి. నా కళలు చెదిరిపోతున్నాయి. ఇక నేను జీవించి వ్యర్థం. వెళ్ళి ఆపండి. ప్రాతకాల పునగార అమ్రోగింది. నా రాజు నాకు విధించిన శిక్ష అమలు జరిపే సమయం ఆసన్నమైంది. కనుగుడ్లు పెకలించే తలారులెక్కడ? అందరూ ఆ జనసమూహంలో చేరారు. కారాగృహ పాలకుడు? ఆయన వారిలోనే ఉన్నారు. నీ ఒక్కడివే మిగిలి ఉన్నావన్నమాట. అయితే నీవే నా రాజు ఆజ్ఞను నిర్వర్తించు. నీ మలను గల బాకుతో నా కళ్ళు తొలగించు. నా మీద నీకున్న అభిమానం నిన్ను రాజద్రోహిగా మారుస్తుంది. ఇది నేను సహించను. మహారాజు నాకు విధించిన శిక్షను నేనే అమలుపరుచుకుంటాను. మంత్రి గారు, ఏమిటిది? నా మాట వినండి మంత్రి గారు, మీ ప్రయత్నాన్ని ఆపండి. మంత్రి గారు, ఈ ప్రయత్నాన్ని ఆపండి. మంత్రి గారు, నా మాట వినండి. ఈ ప్రయత్నాన్ని మానుకోండి. మంత్రి గారు, వదలండి. అప్పాజీ, అదే పిలుపు, అదే గొంతు. రాయా, వచ్చావా? రావటం కాదు అప్పాజీ. ఈ దౌర్భాగ్యుడు ఇంతకాలంగా ఇక్కడే ఉన్నాడు. మీ నుండి నిజం తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఇప్పటిదాకా కాపలావాడుగా మిమ్మల్ని అర్ధరహితమైన ప్రశ్నలతో పీడించింది మేమే అప్పాజీ, మేమే. రాయలవారు, కళ్ళు పెరుక్కునే ప్రయత్నం నుండి తప్పించడానికి మీతో పెనుగులాడి చివరికి ఆ కళ్ళు పొడిచిన దుర్మార్గుణ్ణి, కృతజ్ఞుణ్ణి కూడా నేనే అప్పాజీ. అలా అనుకున్నాయినా, నా కళ్ళు నేనే పొడుచుకున్నాను. కాదప్పాజీ, అంతటికీ కారణం నేను. అప్పాజీ, నన్ను శిక్షించండి, నన్ను శిక్షించండి అప్పాజీ. ఘోరం జరిగిపోయింది. దీనికి అంతటికీ కారణం ఈ వీరేంద్రుడే. ఈ కోటయ్య ఆ కత్తిని దొంగిలించి ఈ దుర్మార్గుడికి అందజేశాడు. దానితోనే వీడింతటి ఘోరానికి పాల్పడ్డాడు.
వచ్చి నేను నిర్దోషిని నిరపరాధిని అని ఒక్క మాట అంటే ఈ ఘోరం జరిగేది కాదు. బుద్ధిమాంద్యంతో అధికార గర్వంతో అహంకారంతో పుత్రుడు మరణించాడన్న బాధతో న్యాయసభకు పిలిపించి మిమ్మల్ని విచారించడం మేము చేసిన నేరం, దాని ఫలితమే ఈ ఘోరం. నేరం కాదు, న్యాయపాలన కోసం తనకు ప్రాణాధికమైన అప్పాజీనే శిక్షించిన ధర్మప్రభువుగా నీ పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది నాయనా. అవును, న్యాయ శాసనాల ముసుగులో తనకు నయనదానం చేసిన అప్పాజీ వారి కనులు పెరికిన కృతజ్ఞుడిగా మా పేరు చరిత్ర పుటలో రక్తాక్షరాలతో లిఖిస్తారు అప్పాజీ. ఆ అక్షరాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇది నిజం, మా పాపానికి నిష్కృతి లేదు. ఆత్మనింద రాజులకు శోభించదు నాయనా. మమ్మల్ని రాజు అనకండి అప్పాజీ, పాపిని, మహాపాపిని. రాజు రాజ్యాన్ని ప్రజలను రక్షించినంత కాలం ఏ పాపము అతన్ని అంటదు. కర్తవ్య నిర్వహణలో నీకు నిరంతర విజయం లభించాలన్నదే నా ఆకాంక్ష. ఇక నేనంటావా, వృద్ధుణ్ణి, జీవన్మృతుణ్ణి, కళ్ళున్నా ఒకటి లేకపోయినా ఒకటి, కాలగర్భంలో కలిసిపోయే కాలం వచ్చింది. లేదప్పాజీ, మా కన్నీళ్లతో మీ పాదాలు కడిగిన మా పాప ప్రక్షాళనం కాదు, మమ్మల్ని మన్నించానని ఒక్క మాట చెప్పండి, తిరిగి మిమ్మల్ని పూజించుకుంటాం. రాయా, నా రాయలు న్యాయధర్మాలకే కట్టుబడి బంధుప్రీతికి అతీతంగా న్యాయాన్ని పాలిస్తాడు అని రుజువు చేశాను. న్యాయానికి సాక్ష్యాలు కావాలి, అవి లభించినట్టే తీర్పు ఉంటుంది. జరిగిందేదో జరిగిపోయింది, అది తిరిగి రాదు. నిర్దోషిగానైనా మామూలు జీవితం గడపలేను. చారచక్షునని గర్వించే నాకు నా గర్వం అణగారే సంఘటన జరిగింది. అందుకే శిక్షాస్మృతి నన్ను అంధుణ్ణి చేసింది. అప్పాజీ, ఇప్పుడే మీకు మా సేవలు అవసరం. మిమ్మల్ని అప్పాజీ అని పిలుచుకోవద్దు. నా శేష జీవితం శ్రీ తిరుమలేశుని సన్నిధిలో గడిచిపోని శ్రీనివాసుణ్ణి దర్శించుకోలేకపోయినా ఆ నామశ్రవణంలో మననంతో కాలం గడిచిపోతుంది. రాజ్యంతే నరకం ధ్రువం అంటారు. నా రాయల కోసం నేను జీవించి ఉండగానే నరకం అనుభవించాను. ఇక నా రాయలకు నరక బాధ లేదు. అప్పాజీ, శ్రీనివాస, వెంకటరమణ, గోవింద. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అంధుడైన అప్పాజీ శేష జీవితాన్ని ఆయన కోరికను అనుసరించి శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో గడపటానికి రాయలవారు తగు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ సదుపాయాలను తిరస్కరించిన అప్పాజీ స్వామివారి ప్రసాదమే ఆహారంగా సామాన్య జీవితం గడిపారు. అప్పాజీకి చేసిన అన్యాయానికి కుమిలిపోతూ రాయలవారు క్రీస్తు శకం 1530వ సంవత్సరంలో కన్నుమూశారు. ఆంధ్రదేశ చరిత్రలో అత్యున్నత స్థాయికి చేరుకున్న ఒక మహోజ్వల స్వర్ణయుగం పరిసమాప్తమయ్యింది.